తను మిమిక్రీ చేసుకుంటూ అలా ఉండే క్రమంలో కృష్ణారెడ్డి గారు సాంప్రదాయ సినిమాలో తనకు ఒక అద్భుతమైన వేషం ఇచ్చి తన ఇలాంటి గుర్తించి మళ్ళీ అదే శ్రీకృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో వాడు హీరోగా చేశాం హంగామా. అండ్ అలాగే తను ఇండస్ట్రీ ఎంటర్ అయింది 1997లో 22 సంవత్సరాల క్రితం. సో ఈ 22 సంవత్సరాల్లో తను 600 సినిమాలు చేశాడు, తమిళు తెలుగు కన్నడలో. అండ్ తను లొకేషన్లో ఉంటే చాలా సందడిగా ఉండేది, అందరి మీద జోక్ చేసేవాడు. అండ్ అటువంటి ఈ రోజున మా మధ్యలో లేడు. గత 10 రోజులుగా తనకి ఒంట్లో బాగాలేక ఇక్కడి నుంచే వెళ్ళాడు. వెళ్ళినా మళ్ళీ 2 డేస్కి మళ్ళీ తేడా నిన్న ఉదయం రావడం జరిగింది. సో ఇవాళ మధ్యాహ్నం 12:20 తను లేడని విషయం మాకు డాక్టర్లు చెప్పారు. మాకు నోటు వేణుమాధవ్. అండ్ అలాగే 1 గంటకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ దగ్గరికి తన బాడీ తీసుకున్నారు. 1 గంట నుంచి 2:30 దాకా నుంచి యథావిధిగా సాంప్రదాయంగా వాళ్ళ ఫ్యామిలీలో అది ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయిస్తారు. అంత్యక్రియలు ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉన్నాం. నిన్న నైట్ కూడా రాజశేఖర్ గారు జీవితం మేము అంతా ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పొద్దున్నే శివాజన్య బాలి నేను అందరం బయటొచ్చాం. నాకు ఫిల్మ్ యాక్టర్ అవ్వక ముందు నుంచి వేణు తెలుసు. తను మిమిక్రీ చేసేటప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారితో వాడు టాక్ బొమ్మ పెట్టుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. వెరీ గుడ్ బాడీ, వెరీ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కామెడీ ట్రాక్ ఏదైనా చేస్తే తన పక్కన ఉన్న పోలీసు లాయరు డాక్టర్ చాలా ఏమైనా ఉంటే ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న కామెడీ ఎవరో కనుక్కోమని తను రాసేవాడు లేదా లిస్ట్ రాయించేవాడు. అందరినీ పిలిచి తన పక్కన అలా వేషాలు ఇచ్చేవాడు. ప్లస్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏముందన్నా డబ్బులు ఇస్తే మందాగిస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు వద్దన్నాయి అని చెప్పి చాలా మంది ఒక 2-3 నెలలకు రేషన్ ఇచ్చే వ్యక్తి. ఓ బియ్యం పప్పు అన్ని కలిపిచ్చే వాళ్ళకి ఇచ్చేవాడు, ఇచ్చి వాళ్ళ కారులో పంపించేవాడు. ఎంత అర్థ ఎంత గొప్ప అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది వేణు లేకపోవడం. రేపు అని చెప్పినట్టు రేపు మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు 2:30 వరకు ఛాంబర్లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ తన స్వస్థత మౌలాలి వాళ్ళ రెసిడెన్స్ తీసుకెళ్తారు. వి మిస్డ్ హిమ్ ఎ లాట్.